భరతమాత సిగ్గుపడుతుంది, సిగ్గుతో తల దించుకుని చచ్చిపోతుంది. ఈ మాట అనడానికి చాలా బాధగా ఉన్న తప్పక అనాచిన సమయం సందర్భం అనిపించి ఈ మాట చెప్పాల్సి వస్తుంది. భారతదేశం అంటేనే ప్రపంచంలో భిన్న మతాలకు పుట్టినిల్లు, మతాలు కులాలు వేరైనా కలిసి జీవనం సాగించడం భారతీయ సాంప్రదాయంలో ఉన్నటువంటి అతి గొప్పదైన సులక్షణం. మరి అలాంటి భారతీయ సాంప్రదాయంలో తాలిబన్ల కంటే మించిపోయామని తలపించే విధంగా ఉన్నటువంటి దృశ్యాలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో భారతీయులను కలిసి వేస్తున్నాయి. మరి భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో స్త్రీకి మహోన్నత స్థానం ఉంది. భారతదేశంలో స్త్రీని ఎంతగా గౌరవిస్తున్నామో చెప్పడానికి మాటలు చాలా. ఎక్కడ స్త్రీ పూజించబడుతుందో అక్కడ చాలా ఉన్నతంగా ఉంటుందన్న విషయాన్ని మనకు చాలా వరకు పురాణాలు వీటిని మనకు తెలియజేస్తున్నాయి. ప్రపంచంలోని దాదాపు 200 పైగా దేశాలు ఉన్నప్పటికీ అన్ని దేశాల్లో భారతదేశం గొప్పదన్న విషయాన్ని, స్త్రీని గౌరవించే దేశం ఏదైనా ఉంటే అది భారతదేశం అనే విషయాన్ని ప్రపంచంలోని ప్రతి దేశం కూడా చెబుతుంది. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన భారతదేశంలో స్వతంత్ర భారతదేశం సాయంత్రి 75 వసంతాల్లో పూర్తి చేసుకుంటాం, ఆజాదిక అమృత్ అంటూ అమృతం తాగుతూ సంతోషంగా ఉన్నామంటే ఉన్నామా? లేదు, సంతోషంగా లేమని ఖచ్చితంగా చెప్పక తప్పదు. ప్రస్తుతం మన భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైనటువంటి మణిపూర్లో జరిగినటువంటి దారుణమైన సంఘటన, మరి గత 70 రోజులకు పైగా ఇక్కడ విధ్వంసకాండం జరుగుతుంది. కుకి మైతి తెగల మధ్య జరిగినటువంటి ఈ యొక్క పోరాటంలో అనేక మంది సమిధులుగా మారారు. ఇటు పోలీసులు సైతం ప్రాణాలను కోల్పోయారు. కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ అక్కడ మణిపూర్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ ఈ యొక్క పోరాటాలను, ఈ యొక్క రెండు తెగలమైనటువంటి ఈ యొక్క దుస్సంఘటనలను కట్టడి వేసే ప్రయత్నంలో పూర్తిగా విఫలమయ్యాయనే ఆరోపణలో వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి కూడా. కానీ 3వ తేదీన ప్రారంభమైనటువంటి ఈ యొక్క దారుణ సంఘటనలో 4వ తేదీన జరిగినటువంటి ఓ సంఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తుంది. సభ్య సమాజం భారత మాత సైతం తల దించుకునేలా ఉన్నటువంటి ఈ విషయంలో సగటు భారతీయుడు ఎవరైనా సరే ఆవేదన చెందక తప్పదు. ఎందుకంటే అంతటి దారుణంగా ఉంది పరిస్థితి. మనం మొన్నటికి మొన్న ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ పాలన చూస్తున్నాం, చూసాము. కొన్ని సంఘటనలు అక్కడ బాధాకరంగా అనిపించాయి. కాబట్టి అంతకంటే దారుణమైనటువంటి సంఘటన మన భారతదేశంలోని ప్రజాసంఘానికి పుట్టిండ్రు అని చెప్పుకున్నటువంటి ఈ యొక్క భారతదేశంలోని రాష్ట్రాల్లో ఒకటి మణిపూర్లో జరిగినటువంటి ఈ సంఘటన ఇప్పుడు ప్రతి ఒక్క భారతీయుని కలిసి వేస్తుంది, కన్నీరు తెట్టిస్తుంది కూడా. ఎందుకంటే అంతటి దారుణమైన సంఘటన ఆ వీడియోలో చిత్రాల్లో చూసిన దృశ్యాలు చూసి మనసులో కలిసి వేస్తున్నాయి. అసలు భారతీయులను ఎక్కడికి పోతున్నాం? 75 వసంతాలు పూర్తి చేసుకుని చంద్రయాన్3 అంటూ ప్రయోగించి నిగికేసి మరి ఉపగ్రహాలను సైతం, అందరి నక్షత్రాలను సైతం అందుకుంటున్న మనం ఇప్పుడు అటవిక జాతి కంటే అధ్వానంగా నయా తాలిబన్లను పోలే విధంగా ఉన్నటువంటి ఈ సంఘటనను చూసి చాలా దారుణం అనిపించక మాదదు. అది బీజేపీ పాలిత ప్రభుత్వం, బీజేపీ పాలిత రాష్ట్రం, బీజేపీ పాలిత భారతదేశంలో ప్రాసంగిక ఈ సంఘటన అత్యంత దారుణీయం, అవమానీయం. మరి ఈ విషయాన్ని ప్రధాని మోడీ సైతం క్షమించాలని నేరంగా చెప్పొచ్చారు. మరి గత 72 రోజుల నుంచి మణిపూర్లో జరుగుతున్న సంఘటనలు బీజేపీ ప్రభుత్వానికి కనిపించలేదా, పట్టలేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మొన్నటి వరకు ఈ యొక్క ఇప్పటి వరకు మణిపూర్లో ఇంటర్నెట్ ను నిషేధించారు. దీంతో అక్కడ ఏమి జరుగుతుందో బయట ప్రపంచానికి చాలా వరకు తెలియదన్న విషయాన్ని ప్రపంచంలో సామాజిక మాధ్యమాలు సైతం చెప్పుకుంటున్నాయి. మరి ఈ నేపథ్యంలో నిన్న వచ్చినటువంటి ఈ యొక్క వీడియో అంటే ఓ 3 మహిళలను దారుణంగా హించడం, అందులో ఓ మహిళను నగ్నంగా ఊరేగించడం, అసభ్యంగా ప్రవర్తించడం, అసలు మాటల్లో కళ్ళల్లో చూడలేని విధంగా చెప్పలేని విధంగా ఉన్నటువంటి ఆ వీడియో ఇప్పుడు సగటు భారతీయుని కలిచి వేస్తుంది. అసలు భారతీయులుగా మనం ఎక్కడ ఉన్నాం? శ్రేణి సాంప్రదాయంగా గౌరవించే భారతదేశంలో ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయా? అసలు తాలిబన్ల పాలన చూసే తాలిబన్ల యొక్క తీరును తీవ్రంగా విమర్శించే మనం ప్రస్తుతం మన పక్కనటువంటి సోదరి మనకి ఈ విధంగా జరగడం పట్ల చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే మణిపూర్ లో నిన్న మొన్నటి వరకు పక్క పక్కనే నివసించి సోదర భావంతో సోదరి మనతో సమ్మేళనంగా సన్నిహితంగా ఉన్నటువంటి ఈ యొక్క మణిపూర్ లో ఇప్పుడు మణిపూర్ ప్రజలకు ఏమైంది? మణిపూర్ లో ఎందుకు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయంటే అందుకు ఒకే ఒక కారణం అనిపిస్తుంది, అది మతోన్మాదం. మత్తు పదార్థం కంటే చాలా తీవ్రమైంది. అంటే అప్పుడే కార్ల్ మార్క్స్ ఎప్పుడో చెప్పారు,
మతం మత్తు మందు లాంటిదని, ఆ మత్తులో ఉన్నంత వరకు ఎవరు ఏమి చేస్తున్నారో తెలియదు. మన పక్కనటువంటి సహోదరిని అంటే మణిపూర్లో ఉన్నటువంటి సహోదరిని ఇన్న మొన్నటి వరకు కలిసి ఉన్నటువంటి ఈ యొక్క మణిపూర్లో ఉన్నటువంటి కొందరు మూకులు ఈ విధంగా అసభ్యంగా మానకరంగా అత్యాచారాన్ని హింసించి ఊరేగించి చివరికి చంపివేశారని చెప్పడానికి ఒక చాలా 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 వేదనపడుతున్నాం. మరి ఈ సందర్భంలో భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇలాంటి ఉన్మాద ప్రభుత్వాలు, ఉన్మాద నాయకులు, మతవాద శక్తులు ఇలా పెంచి పెరిగిపోతే భారతదేశంలో అసలు మానవత్వం అనేది లేకుండా పోతుంది. మానవత్వం సైతం చచ్చిపోయేటువంటి ఈ యొక్క మణిపూర్లో కేవలం కేంద్రంలో వంటి పెద్దలు అమానుషం అనే ఒక మాట చెప్పి తప్పుకోవడం కాదు. ఈ యొక్క దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. మరోసారి భారతదేశంలో ఎక్కడైనా సరే ఏ శ్రేణైనా సరే అవమానించిన వారికి కఠిన శిక్ష పడాలి. మనం ఆధునిక ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అనేక కులాలు మతాలు వేరైనప్పటికీ అందరం ఒకటి అంటూ జీవితం సాగిస్తున్నాం. మరి ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి, ఇక వందల సంవత్సరాలు వేల సంవత్సరాల నుంచి కలిసి ఉన్నటువంటి ఈ యొక్క భారతీయుల మధ్య ఇప్పుడు మతం మత యొక్క మొక్క మొలకెత్తి ఇలాంటి దారుణానికి పాల్పడుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే మతోన్మాద శక్తులను ఖచ్చితంగా వ్యతిరేకించాలి. రాబోయే రోజుల్లో మతోన్మాద శక్తులు, అది ఎవరైనా కానీ, హిందూ కానీ, క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ, ఏ మతమైనా సరే, ఈ యొక్క మతోన్మాదానికి అనుకూలంగా ఉన్నటువంటి శక్తులను దూరంగా పెట్టాలి. అవసరమైతే పూర్తి స్థాయిలో అణచి వేయాలి కూడా. ఎందుకంటే ఇలాంటి స్త్రీ దూషించడం, ఊరేగించడం మాటలు చెప్పలేము. ఆవేదన, చాలా ఆవేదన కలుగుతుంది. ఒక్క స్త్రీని అసలు ఇంత దారుణంగా హింసిస్తారా, అంతలో ఊరేగించి అసలు మాటలు కూడా చాలడం లేదు. భారతదేశంలో నిజంగా మనం ఇలాంటి చిత్ర విచిత్రమైనటువంటి అమానుష సంఘటనలను చూడాల్సి రావడం నిజంగా సగటు భారతీయులుగా నాకైతే చాలా దురదృష్టం అనిపిస్తుంది. ఎందుకంటే మన భారతదేశంలో, స్త్రీని గౌరవించే భారతదేశంలో ఇలాంటి సంఘటనలు చూస్తున్నామంటే అసలు మనం ఎక్కడ ఉన్నాము, ఇంకా ఆటవిక సామ్రాజ్యానికి కద్దపాతంలో ఉన్నామా అనిపిస్తుంది. అందుకే ఇలాంటి చర్యలు రాకుండా ఉండాలంటే రాబోయే రోజుల్లో మతోన్మాద శక్తులను ఎవరు కూడా ప్రోత్సహించకూడదు. మానవత్వం బతకాలి, మానవత్వంతో బ్రతికించాలి. మానవత్వమే అన్ని మతాల కన్నా గొప్పదన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఇలాంటి మణిపూర్ సంఘటనలు మరోసారి జరగకుండా అక్కడటువంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. మరో ముఖ్య విషయం అంటే మన ఆంధ్రప్రదేశ్లో సైతం ఉన్నట్టు మన మధ్యప్రదేశ్లో ఓ దారుణమైన సంఘటన జరిగింది. ఒక దళితునిపై ఏకంగా మూత్రం పోసినటువంటి వ్యక్తికి ఆ దళితుని పిలిపించి అక్కడటువంటి ముఖ్యమంత్రి తన పాదాలను కడిగి క్షమాపణ చెప్పారు. మరి ఆంధ్రప్రదేశ్లో సైతం ఒంగోలులో ఓ గిరిజన యువకుని దాన్నిలో కొట్టి నోట్లో మూత్రం పోశారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం అధికార పార్టీ నాయకులకు చీమ కొట్టినట్టుగా లేదు. అంటే మతం మధ్యలో లేకుంటే మానవత్వం మర్చిపోయారా అనిపిస్తుంది. అందుకే భారతదేశంలో ఎక్కడైనా సరే ఇలాంటి దారుణమైన సంఘటనలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. మతం మత్తు వద్ద నాటిది అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని మతాన్ని పక్కన పెట్టండి, మానవత్వాన్ని గుర్తు పెట్టుకోండి. అందుకే మానవత్వంతో సహోదరులను ఆదరించండి, మానవత్వంతో మన ఇరుగు పొరుగు వారిని సైతం ప్రేమించండి. అంతేకాని విద్వేషాలు అగించి ఈ మతం మానవ పట్ల జాగ్రత్తగా ఉండాలని సవినయంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.